మిత్రులారా ఈ వీడియో చూసాక చాలా మంది మిత్రులు నాకు వ్యక్తిగతంగా కాల్స్ చేస్తారు పర్సనల్ గా మెసేజ్ చేస్తారు ఏంటా మెసేజెస్ అంటే అన్న నిన్నగాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఇంకో 4-5 నెలలు జర ఓపిక పట్ట అన్న తర్వాత విమర్శిస్తే బాగుంటది అని చెప్పేసి ఇంకొంతమంది రిక్వెస్ట్ చేస్తారు పర్సనల్ గా అడ్వైజ్ చేస్తారు ఇంకొంతమంది విమర్శిస్తారు కూడా వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆకల శ్రీనివాసరెడ్డి మీద ఉంటది ఖచ్చితంగా చెప్తా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆగ్ల శ్రీనివాసరెడ్డి ఏది చెప్పినా ఏది చేసినా అది ఒక్క తెలంగాణ సమాజం కోసమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇకపోతే పోయిన నెల 29వ తారీఖు నాడు పడాల్సిన రైతు బంధును ఆపింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు ప్రభుత్వం ఏర్పాటు జరిగినాక 9వ తారీఖు నాడు రైతు బంధు వేస్తానన్నారు మరి ఇవ్వల్ల రైతు బంధు ఎందుకు వేయలేదని ఇవ్వల్ల అడిగన్నా ఇంకో 6 నెలల తర్వాత అడిగన్నా ఆలోచించండి మిత్రులారా పొండు మానినాక అయింట్మెంట్ వద్దామా అదే కరెక్ట్ అంటే ఖచ్చితంగా మీరు మీ ఆలోచనను మార్చుకోండి ఇకపోతే ప్రభుత్వం రాకముందే అంటే ప్రమాణ స్వీకారం చేయకముందే ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి దాదాపు హైయెస్ట్ సీట్లు ఇచ్చిన ఖమ్మంలా 82,000 ఎకరాల నీటిలో మునిగింది ఆ రైతులను ఆదుకోమని చెప్పడం ఇవాళ అడిగన్నా ఇంకో 6 నెలల తర్వాత అడిగన్నా 6 నెలల తర్వాతనే అడిగితే బాగుంటుంది అంటే మీకన్నా మూర్ఖులు ఉండరని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా ఇకపోతే 1-2 గంటల చాలా చెప్తా నిన్నగాక మొన్న ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే దాదాపు 10కి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారు మహిళల మీద కీచకత్వాలు చూపిస్తున్నారు మరి ఇవాళ అడిగన్నా ఇంకో 6 నెలల తర్వాత అడిగన్నా ప్రాక్టికల్ గా ఆలోచించండి మిత్రులారా నేనేమైనా వ్యక్తిగతంగా నాకేమైనా శత్రువులు ఉన్నారా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం ఉన్నదా వాళ్ళు నా పాలల్లా లేదంటే నా గట్టికాడి పంచాయి వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నిలదీస్తా ఖచ్చితంగా నిలదీస్తా మిత్రులారా ఇలా నిలదీయడం వల్ల నాకే కొత్త ఎట్టుంటది అయినా కూడా ఈ జాతి కోసం కొట్లాడుతున్నా అది వదిలేసి జర ఓపికబట్టు అంటే ఎట్లా ఓపికబట్టాలి ఒక్కసారి ఓపిక పడదామన్నా కూడా ఇంకో కొన్ని సంఘటనలు చెప్పాలి మిత్రులారా మీకు తెలియాలేదు ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి పానం బాగలేక హాస్పిటల్లో ఉంటే ఈ రేవంత్ రెడ్డి కోసం ఇక్కడి కాంగ్రెస్ వాళ్ళు కాదు ఉన్మాదులైన పచ్చదళం టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర నుంచి కేసీఆర్ ని విమర్శిస్తుంటారు ఒకటి పోస్ట్ పెడుతుంది నా జాతి కోసం మాట్లాడినప్పుడు ఆమె నాకు తల్లి లాంటిది నా జాతిని విమర్శించినాడు అది నాకు శూర్పణక్కలేకనే అదేమని పోస్ట్ పెడుతుంది తెలుసా అర్ధరాత్రి బాత్రూమ్ లో పడాలంటే ఫుల్ బాటిల్ తాగాల ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెడుతుంది ఇంకోటి పోస్ట్ పెడతాడు జైలు పోకుండా ఉండాలంటే బాత్రూమ్ లో పడాలా ఇంకో ముండా కొడుకు పోస్ట్ పెడతాడు వాడైతే దారుణం ఎట్లుంటది అంటే హరీష్ రావు కేటీఆర్ కొట్లాడుతుంటే మధ్యలో కేసీఆర్ పోతే ఆయనకు ఆ ప్రాబ్లం జరిగిందట అంటే ఇంత భావదారిద్ర్యంగా పోస్టులు పెడుతుంటే ఆగ్ల శ్రీనివాసరెడ్డి చూస్తూ కూసోవాలా టీడీపీ బ్యాచ్ వచ్చి ఇక్కడ హంగామా చేస్తుంటే చూస్తూ కూసోవన్నా ఒక ముఖ్యమంత్రి పేరు మీద మట్టి ఊస్తుంటే మౌనం వహించన్నా ఆలోచించండి మిత్రులారా ఈ జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడిన బిడ్డను ఈ జాతికి మీద దాడి జరుగుతుంటే మౌనంగా ఉండన్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వెనుకాల చంద్రబాబు నాయుడు లాంటి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ఉన్మాదులు వాళ్ళు సోషల్ మీడియా వర్క్ చేస్తుంటే ఆగ్ల శ్రీనివాసరెడ్డి కామ్గా కూర్చోవన్నా ఒక్కసారి ఆలోచించండి నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలారా ఆలోచించండి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతమైన వర్క్ చేశారు నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత సానుభూతి ఉంటే ఆ సానుభూతితోటి గెలిచిన పార్టీ పరిస్థితులలో టీడీపీలో వచ్చి జెండాలు పట్టుకొని ఊపితే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు గట్టి అంగవాడి కొట్టిరట నేను అప్రిషియేట్ చేస్తున్నా తెలంగాణ మీద పరాయుని కనబడద్దు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది చేసే చిల్లర విమర్శలను ఖచ్చితంగా తిప్పి కొట్టాలి నేను అదే పనిచేస్తున్నా మిత్రులారా ఈ పని ఆపడానికి కర్ణాటక నుంచి కాంగ్రెస్ పోలీసులు వెంపడిస్తారు నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి బెదిరిస్తారు అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పచ్చ నోట్లతో దొరికినవాట నీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటే అరే టీవీలలో కనిపించింది రా పిచ్చిన కొడుక టీవీలలో సీసీ కెమెరాలలో పెట్టి చూపించిన ప్రపంచం చూసింది ఎవరు పోయింది ఇంకా ఆ దొంగను పట్టుకొని మా నాయకుడు అనడానికి మీకు సిగ్గుండాలి కదా పైగా ఓ ఆడపిల్లకు ఫోన్ చేసి రాత్రిపూట ఇదేంది రావులా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ విలువలున్న పార్టీ 100 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ ఇవేం చిల్లరేశారు విమర్శలు తీసుకోవాలి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవడు ఇట్లా చిల్లర బిహేవ్ అయ్యాడు ఈ చిల్లర నా కొడుకులు నిన్న మొన్న జాయిన్ అయినా
పచ్చ బ్యాచ్ టీమే ఈ కామెంట్ చేస్తుంటది. మీరు ప్రాక్టికల్ చూడండి, మెసేజ్ చూడండి, పోస్టులు చూడండి. పార్టీలకు అతీతంగా జానారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి కేసీఆర్ ని పరామర్శించిపోయారు. నిజంగా రెండు తరాల ఉద్యమాన్ని చూసిన జానారెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండే పెడితే 100% నేను అప్రిషియేట్ చేస్తుని. ఏ ఉద్యమం చేసిండని, ఈ రాష్ట్రం కోసం ఏం నిలబడ్డాడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. దళిత ముఖ్యమంత్రి అని పెద్ద పెద్ద డాంబికాలు కొట్టే కదా, ఎందుకు దళితుని ముఖ్యమంత్రిని చేయలే? కాంగ్రెస్ పార్టీ నోరు తెరిస్తే దళిత ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి అండి. మరి ఈ దౌర్భాగ్యుడు ఎందుకు కూర్చున్నాడు? గివన్ అడిగితే మీకు ఎందుకు కోపం వస్తుంది? ఈ విమర్శలు ఎందుకైతే? ఈ జాతి కోసం నిలబడే పదాలు కదా, ఈ జాతి కోసం నిలబడే పదాలు కదా, వాస్తవాలు కదా. మిత్రులారా, ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఈ జాతి కోసం కొట్లాడతా. మిత్రులారా, జర్రంత ఓపిక పట్టుని ఇంకా వీళ్ళ నేరాలు, వీళ్ళు చేసే క్రైమ్లు పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి రేవంత్ రెడ్డి టీం ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయింది. వాళ్ళ కుట్రలు పదని పెడుతున్నారు, ఖచ్చితంగా తిప్పి కొడతా. జర్రంత ఓపిక పట్టండి మిత్రులారా.